ట్రైలర్ రాకముందు నుంచి కూడా ప్రీసేల్ టికెట్స్ విపరీతంగా అమ్ముడయ్యే దేవరకి. ఆ తర్వాత మిక్స్డ్ టాక్ ఉంది ట్రైలర్ కి సంబంధించి, కొంతమంది చాలా బాగుందని, కొంతమంది అస్సలు బాగాలేదని, ఆశ్చర్య ఫ్లేవర్ కనపడుతుందని, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఇది సహజం. కానీ నాకు మాత్రం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చాయి, అండ్ ఆర్టిఫిషియల్ బిల్డ్ అనేది నచ్చలేదు. ఓ పక్క ఎన్టీఆర్ యొక్క క్యారెక్టరైజేషన్ బాగుంది, పెద్ద ఎన్టీఆర్ది అంటే ఫాదర్ ఎన్టీఆర్ది అనిపించింది. ఇంకో పక్క అనిరుద్ధ్ యొక్క మ్యూజిక్ నాకు నచ్చలేదు. ఇట్లా నాకు కూడా కాస్త మిక్స్డ్ గా అనిపించింది. కానీ ఓవరాల్ గా కొరటాల తన యొక్క మాస్ కంబ్యాక్ ఇవ్వాలి ఈ సినిమా ద్వారా, తను తను ప్రూవ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జనతా గ్యారేజ్ నాకు చాలా ఇష్టం అవుతుంది, భరత్ అనే నేను నాకు ఇష్టం, శ్రీమంతుడు ఇష్టం, మిర్చి అన్నిటికంటే ఎక్కువ ఇష్టం. ఇంత ప్రొలిఫిక్ సినిమాలు చేయగలిగినటువంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ లిమిట్ అయిపోయాడు ఆచార్యతో అనిపించింది. అయితే ఆచార్య టైంలో రకరకాల మాటలు వినిపించాయి, స్టేజ్ మీద కూడా ఇండైరెక్ట్ గా చిరంజీవి కొరటాలదే తప్పన్నట్టుగా మాట్లాడారు అనేటువంటి ఒక మాట వినిపించింది. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వేరే సందర్భాల్లో, దేవరాకు సంబంధించిన సందర్భాల్లో ఆచార్య తప్పు కొరటాలది కాదు వేరే వాళ్ళది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టుగా కూడా మాటలు వినిపించాయి. ఎక్కడ కూడా మీకు ఓపెన్ గా ఇద్దరు ఇట్లా మాట్లాడినట్టు ఎక్కడ కనిపించదు. కానీ ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అయితే ఇండస్ట్రీలో ఉన్నాయి. తద్వారా చిరంజీవికి సంబంధించినటువంటి మెగా అభిమానుల యొక్క కన్సర్న్, ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది కదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి, నందమూరి ఫ్యాన్స్ అయినా మెగా హీరోల మీద కొంతైనా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి అట్లాగే నందమూరి హీరోల మీద కాస్తైనా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ అది జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా మాట్లాడడం వల్ల కోల్పోయాడు అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. బట్ నేను పర్సనల్ గా ఎక్కడ ఎన్టీఆర్ ఇట్లా మాట్లాడడం అయితే వినలేదు, బట్ ఇండైరెక్ట్ గా అట్లా అన్నాడు అనే మాటలను ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. దాని తర్వాత దీంతో పాటుగా మీకు ఫస్ట్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ గా నిలిచింది టీడీపీ క్యాడర్. మీకు ఆంధ్ర వాళ్ళ టైంలో గుర్తుంటే టీడీపీకి సంబంధించినటువంటి మహానాడు లాంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ పెడితే, దాంతో పాటు ఈ ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ పెట్టడం వల్ల రైళ్లు వేసుకుని కొన్ని కొన్ని లక్షల మంది జనాలు ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి అంత ఇంపార్టెంట్ గా టీడీపీ క్యాడర్ తీసుకుంది. కానీ తర్వాత 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 ఒక పాయింట్ లో 2008లో జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం, పార్టీ ఓడిపోవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు టీడీపీకి దగ్గర అవటం, తన కొడుకు లోకేష్ కోసం చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా పెట్టారనే మాటకు వినిపిస్తూ ఉండడం, అట్లా 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 జూనియర్ ఎన్టీఆర్ దూరం అయిపోతూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మావని నేర్ని శ్రీనివాస్, నారని శ్రీనివాస్ కూడా ఆయన వైసీపీ వైపు వెళ్ళిపోవడం, చంద్రబాబును ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అది ఎక్కడ జగన్ ఎన్టీఆర్ కండెమ్ చేయకపోవడమో లేకపోతే కంట్రోల్ చేయకపోవడం బ్యాక్ ఎండ్ లో చేయడం, ఇదంతా కూడా నందమూరి టీడీపీ అభిమానులని, క్యాడర్ ని ఎన్టీఆర్ కి దూరం చేసింది అనేది 100% వాస్తవం. ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అది ఒక రాంగ్ ఇల్లీగల్ అరెస్ట్ అని టీడీపీ వాళ్ళు నమ్ముతున్నప్పుడు కూడా కనీసం ఆయన అరెస్ట్ ని కండెమ్ చేస్తూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అనేది నందమూరి టీడీపీ అభిమానులు చాలా బాధించింది. అఫ్ కోర్స్ బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి తీవ్రమైనటువంటి అవమానాలు జరిగి ఉండొచ్చు, వాటిని కూడా మనం ఎక్కడా కూడా లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే అనేక అవమానాలు జరిగాయి ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ కని చెప్తూ ఉంటారు నందమూరి టీడీపీ నారా ఫ్యామిలీస్ వైపు నుంచి, అది కూడా మనం ఎక్కడ వాళ్ళని జడ్జి చేయట్లా జస్టిఫై చేయట్లా, బట్ చెప్తున్నా దానివల్ల గ్యాప్ అనేది విపరీతంగా పెరుగుతూ వచ్చింది. నందమూరి బాలకృష్ణ అభిమానులు మాత్రమే టీడీపీ, నందమూరి బాలకృష్ణని త్వరలో రాబోతున్న నందమూరి మోక్షజ్ఞని మాత్రమే ఎత్తి మీద పెట్టుకోవడానికి టీడీపీ క్యాడర్ చాలా స్ట్రాంగ్ గా ఇదిగా ఉంది. ఓ పక్క మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ లో ఉన్న సాఫ్ట్ కార్నర్ ని కోల్పోవలసి వచ్చింది ఎన్టీఆర్. ఇంకోవైపు నుంచి టీడీపీ క్యాడర్ కావచ్చు, నందమూరి ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఎన్టీఆర్ కోల్పోయే సిచ్యువేషన్ వచ్చింది. వీళ్ళందరినీ పక్కన పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్ గా మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి డిఫరెన్సెస్ వల్ల అనేది కనిపిస్తుంది. అండ్ బయట కూడా వీళ్ళిద్దరు అల్లు అర్జున్ ఎన్టీఆర్ మంచి బావ బావ అనుకుంటూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అయితే ట్రిపుల్ ఆర్ టైంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒక సూపర్ బాండ్ తో ఉంటారు, అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉందనేటువంటి ఒక ఫేక్ ప్రమోషన్ ని అప్పట్లో ట్రై చేశారు, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, సినిమా అయితే వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ చరణ్ ఎక్కడ కలిసినట్టుగా మనకు ఎక్కడ కూడా కనిపించదు అంత క్లోజ్ గా ఉన్నట్టుగా. ఇంకా ఇన్ఫాక్ట్ మహేష్ తో, మహేష్ బాబుతో వీళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉన్న సందర్భాలు కనిపిస్తుంటాయి. సో ఈ ఆన్ ఏ హోల్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే దేవరా సినిమా టైంకి వచ్చేసరికి ఒకవైపు మెగా ఫ్యామిలీ వైపు నుంచి ఎట్లాగో ఉండేటువంటి ఆ నెగిటివిటీ అనుకోండి, లేకపోతే ఆ ఫ్యానిజం కైండ్ ఆఫ్ థింగ్ యాంటీగా ఉంటే, ఇంకో పక్క నుంచి నందమూరి టీడీపీ క్యాడర్ వైపు నుంచి కూడా ఎన్టీఆర్ సపోర్ట్ లేకపోవడం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సపోర్ట్ లేకపోవడం అనేది డెఫినెట్లీ కాస్త డౌన్ ప్లే చేస్తుంది సినిమా దానివల్ల అనుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఎన్టీఆర్ ఆ ప్రభాస ఇంకొకళ్ళ పక్కన పెడితే కాంటెంట్ అనేది గనక కనెక్ట్ అయితే వీళ్ళు వాళ్ళని లేదు, న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు, ఎగ్గబడి చూస్తారు. ఈ మెగా ఫ్యామిలీలో నందమూరి ఫ్యామిలీలు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవ్వరూ పనికిరారు. ఈ న్యూట్రల్ ఆడియన్స్ అంటే మనలాంటి వాళ్ళు, మనం ఎవరైతే ఉన్నామో, మనం స్ట్రాంగ్ గా ఒక కంటెంట్ కనెక్ట్ అయితే అది దేవరా కావచ్చు, పుష్ప టూ కావచ్చు, ఓజీ కావచ్చు, కల్కి కావచ్చు, ఏ సినిమా అయినా, గేమ్ చేంజర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి మనం కనుక కనెక్ట్ అయితే ఈ సోది ఈ వ్యవహారాలన్నీ ఎవరు పట్టించుకోవాలి, చాలా స్ట్రాంగ్ గా ఆ సినిమాకి సపోర్ట్ చేస్తారు అంటానికి ఎన్నో రీజన్స్, ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. దేవరా కూడా అట్లాంటి ఎగ్జాంపుల్స్
సెట్ చేయాలని, ఒక మంచి కాంటెంట్ తో కొరటాల శివ ముందుకొస్తే మేము ఉన్నాము, ఎన్టీఆర్ సినిమా అని కాదు, ఇక్కడ కాంటెంట్ ఉన్నటువంటి సినిమా కాబట్టి మేము ఉన్నాము, న్యూట్రల్ ఆడియన్స్ ఉన్నాము, అన్ని సినిమాలు మేము ఎంజాయ్ చేస్తాం, సినిమా లవర్స్ గా ఎప్పుడు కప్పుడు ఏ సినిమా వస్తుంది అందులో ఎంత ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి మేము మాటిస్తున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవచ్చు, నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవచ్చు, రేపు బాలయ్య కొడుకు సినిమా వచ్చినా మేము అలాగే చేస్తాం, లేకపోతే చిరంజీవి సంబంధించిన ఫ్యామిలీ సినిమా వచ్చినట్లయితే సపోర్ట్ చేస్తాం, బట్ కాంటెంట్ లేకపోతే డెఫినెట్లీ అది ఆచార్య అయినా దేవరైనా ట్రాల్ చేస్తాం. కాంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది రేపు రాబోయేటువంటి అదేదో విశ్వంబరం మూవీ అయింది అదేనా సపోర్ట్ చేస్తాం, దేవరైనా సరే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు.